ఇంకోటి లక్ష్మీపార్వతి గారు నిన్న జరిగిన మొన్న ఢిల్లీలో పొన్నమూలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే పంది కొవ్వు చాలా ఎక్కువ కాస్ట్, ఆవుకి తక్కువ కాస్ట్ అనేది చాలా ఇప్పుడు చర్చకి దారితీస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పు కూడా మళ్ళీ ఇతను ఇంకా ఎక్కువగా పెంచుతున్నాడు పొన్నమూలు చేసిన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాడు. పవన్ కళ్యాణ్ గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, ఎందుకంటే అట్లాంటి ప్రజల దురదృష్టం. అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో రావటం అంటే ఎన్ని పాపాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఒక్కదాన్ని కూడా అతను ఖండించలేదు, పూర్తి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఒక దీనుల్లాగా అనాథల్లాగా రోడ్డును పడి ఏడ్చారు మొన్న, నిజంగా అందరం ఏడ్చాం మేమంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఎంత వాళ్ళందరినీ అలా వదిలేస్తే పవన్ కళ్యాణ్ ఒక రోజన్నా పోయి పరామర్శించాడా? ఇలాంటి వాడు వచ్చి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటికి అన్నిటికి కూడా మాట్లాడితే ఎలా? దీక్ష కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నేను దీక్ష చేస్తున్నాను. పిచ్చివాళ్ళ దీక్ష లాగానే ఉంటుంది అది, పిచ్చివాళ్ళ దీక్ష అంతే. అంతకుమించి ఏది? చంద్రబాబు చేసిన నాయుడు చేసిన పాపాలకు దీక్ష, ప్రాయశ్చిత్తం దీక్ష అంతే కదా. ఎవరు పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు, అందుకని వాళ్ళిద్దరూ పాపం చేశారు కనుక దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నారు. చేసుకునేవాడు మంచిదే. కానీ జనాలందరూ అయితే ఇప్పుడు ప్రజెంట్ జనాలు సోషల్ మీడియా కానీ అందరూ సనాతన ధర్మం వైపు, అంటే టీడీపీ ఏదైతే లేవనెత్తిందో ఇష్యూ దానికే సపోర్ట్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా. ఏ సోషల్ మీడియా? ఐటీడీపీ. మామూలుగా ప్యాటర్న్ కూడా అంటే మీకు అన్ని ఓన్లీ ఐటీడీపీ వాళ్ళే చేస్తున్నారంటావా? మొత్తం వాళ్ళదేనయ్యా ప్రచారం. వాళ్ళు ఎన్ని పంపించారంటే మహిళలు ఆ లడ్డు తిని కడుపులో నొప్పి వచ్చింది అని ఒక కామెంట్, ఒకే రకమైన కామెంట్ మీకు 100 సోషల్ మీడియాల్లో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా పవర్ఫుల్గా దానికి జీతాలు ఇచ్చి మరీ కూడా పెట్టుకుని నడిపిస్తున్నారు కనుక. ఇక్కడేంటి మొత్తం నేషనల్ న్యూస్ కూడా వాళ్ళే పంపించారు, అందువల్ల వాటిని గురించి మాట్లాడొద్దు. మీకు నిజం కావాలి అంటే ఏదైనా సరే ఒక అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ ఉన్నాడు ఆ స్థానంలో కనుక, అతను ఏం చేయాలో ఒక సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయించాలి.